అండ్ మోస్ట్ ఇంకా బాగా అనిపించే చూడండి, ఆడుతున్నాయి. టేస్ట్ చేయొచ్చు కావాలంటే, డెఫినెట్లీ ఫుల్లీ రైపింది తీసుకోండి. సో అంటే ఇది అది అది జస్ట్ వాటర్ మరకనే. నైస్, చూడండి ఒకసారి ఎంత బాగుందో. కుళ్ళు వస్తుంది కదా తింటుంటే, పర్లేదు అయినా తింటా. How did you like it? పర్ఫెక్ట్ స్ట్రాబెరీ. మనం ఇంట్లో పెంచుకున్నది దానికి ఇంకా వర్ణించలేము అన్నమాట. ఒక్కొక్కసారి పుల్లగా వస్తాయి, ఉండాలి స్ట్రాబెరీ అంటే కొంచెం దాని టేస్ట్ దానికి ఉండాలి, ఒరిజినాలిటీ. ఈ స్ట్రాబెరీస్కి ఒక హిస్టరీ ఉంది, అంటే ఈ మొక్కలకని కాదు. నేను పెంచడానికి రీజన్ ఏంటంటే పెరటి రుచులు ప్రోగ్రాంలోనే, మన ప్రోగ్రాంలోనే మాధవి మోహన్ గారని 3 ఏళ్ల క్రితం వాళ్ళ వీడియో మీరు తీశారు. సో వాళ్ళ ఇంట్లో స్ట్రాబెరీస్ చూసి నాకు పెంచాలనిపించి 1-2 ప్లాంట్స్ తెచ్చి అప్పుడు పెట్టుకున్నా. అప్పటి వరకు నాకు తెలియదు అంటే హైదరాబాద్లో పెరుగుతాయో లేవో అన్న అది ఉండేది అన్నమాట. తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మాకు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అని గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్ ద్వారా గ్రూప్ పర్చేసెస్ లో తెప్పించాము. ఇది ఒకటి ఆకాకర కూడా అక్కడ నుంచి తెప్పించాము అన్నమాట. సో మంచిగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ బాగా వస్తున్నాయి ఫ్రూట్స్. 3rd ఇయర్ నేను పెంచడము. రావనుకుంటారు, జనరల్ గా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు పెంచడంలో. నేను అవన్నీ నేర్చుకుని ఇప్పుడు ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రోయింగ్ స్ట్రాబెరీస్. ఒక తోట చూడండి కింద, చూడండి ఎన్ని కనిపించాయి ఇప్పటికే నాకైతే. మరి ఎక్స్పెక్ట్ అయిపోయారు మీరు. వీటికి ప్రాబ్లం ఏమొస్తుంది అంటే దీనికి క్రౌన్ పార్ట్ అని ఉంటుంది మహి, అది పెట్టేటప్పుడు మనం అది పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి మట్టిలో. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా మంది చేసే మిస్టేక్ అది మట్టి లోపలికి పెట్టేసి పెట్టేస్తారు, చనిపోతుంది. అండ్ మల్చింగ్ పేరుతోటి ఆ మొక్కకు ఊపిరి ఆడకుండా చేస్తారు. మల్చ్ చేసుకోవడం కరెక్టే, ఫ్రూట్స్ మట్టి కాంతే పాడైపోద్ది అనమాట. అందుకోసం మల్చింగ్ చేసుకోవాలి. ఇంకా మల్చేసి ఊపిరి ఆడకుండా పెట్టొద్దు మొక్కకి, వేర్లకి ఆక్సిజన్ సప్లై అవ్వాలన్నమాట. ఈ హోల్స్ కూడా కింద కరెక్ట్ గా చేసుకొని పెట్టుకోవాలి. హోల్స్ ఉంటేనే మంచిగా గ్రోత్ వస్తుంది ప్లాంట్.